హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ నేను మీ గాయత్రి నారాయణ అరవై తొమ్మిదవ జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్నారు ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న ఈ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్ పుష్పది రైస్ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకుని డెబ్బై ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాశారు అల్లు అర్జున్ ఈ సందర్భంగా అల్లు అర్జున్ రెడ్ కార్పెట్ పై మాట్లాడుతూ నేషనల్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇది తనకి డబుల్ అచీవ్మెంట్ అని చెప్తూ పుష్పలోని దీనవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పి అలరించారు పుష్పరాజ్ కాగా డెబ్బై ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రాలేదు ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్ రామ్ చరణ్ సూర్య ధనుష్ ఆర్య శింభు ఇలా చాలా మంది సౌత్ హీరోలు పోటీ పడ్డారు ఉత్తమ నటుడిగానే కాకుండా పుష్ప సినిమాకి మ్యూజిక్ అందించిన దేవి ప్రసాద్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు లభించింది అలాగే దర్శకధిరుడు రాజమౌళి రూపొందించిన త్రిబులర్ చిత్రానికి ఆరు పురస్కారాలు దక్కాయి ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన కొండ పొలం సినిమాలో దమ్ 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 పాటకు గాను రచయిత చంద్రబోస్ కి ఉత్తమ గీత రచయితగా పురస్కారాలు లభించాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి